ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తూనే ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మధ్యలో ఒకటి రెండు రోజులు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ప్రతిరోజు వేలల్లో అంటే ఏకంగా 10,000 కేసులు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నో కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కువగా పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక ఇదే క్రమంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రయాణికుల విషయంలో. బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులకు ఒక పెద్ద గమనిక. ఇకపై వారికి కరోనా పరీక్షలు నిర్వహించబోమని ఏపీ అధికారులు వెల్లడించారు. గతంలో అధికారులు బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులను అదే బస్సులో కరోనా పరీక్షలకు తీసుకువెళ్ళేవారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ప్రయాణికులను స్వాబ్ టెస్టులకు పంపడం లేదని చెప్పారు. బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా వారి స్వస్థలాలకు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. కాగా స్వాబ్ టెస్టులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గతంలోనే ఎయిర్పోర్టుల్లోనూ రైల్వే స్టేషన్స్లోనూ చెక్ పోస్టుల వద్ద ప్రత్యేకమైన వాహనాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రయాణికులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకనంటే వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళకుండా ఈ స్వాబ్ పరీక్షలు చేయించడం, ఒకవేళ అనుమానమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వాడిని క్వారంటైన్ చేయడం లేదా హోమ్ క్వారంటైన్లో ఉంచడం లాంటివి చేస్తూ ఉండేవారు. కానీ ఇక ఇప్పుడు బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళకి పరీక్షల్ని పూర్తిగా రద్దు చేసేశారు. అంతేకాకుండా ఇక కరోనా కట్టడి విషయంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో చాలా స్వచ్ఛందంగా లాక్డౌన్ చేస్తున్నారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఈ కరోనాతో సహజీవనం చేయాలి అన్న మాటలను గుర్తు చేసుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఇక ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ట్రాఫిక్ కూడా పెరిగిపోయిందండి. అయితే కరోనా కాలంలో జనాలందరూ బయటకు వచ్చేస్తున్నారు. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.